నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ శార్వరి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి సంవత్సరం విజయవంతమైన సంవత్సరం. గత సంవత్సర కాలంలో వీరు పడినటువంటి అర్ధాష్టమ గురుడి వల్ల ఉండేటువంటి ఇబ్బందులు తొలగుతాయని చెప్పవచ్చు. పుత్ర పౌత్రాభివృద్ధి, ఆరోగ్య సిద్ధి, అదేవిధంగా వచ్చేసి నూతనమైనటువంటి విశేషాంశాలు ఈ సంవత్సరం వీరికి జీవితంలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి వివాహం కానివ్వండి, అలానే కొత్త గృహం కోరుకునే వారికి, కొత్త ఉద్యోగం కోరుకునే వారికి వాటి సిద్ధి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అర్ధాష్టమ గురుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి గురుడు మార్చి 29 నుంచి మకరంలోకి వెళ్తాడు, నీచికి వెళ్తాడు. ఒక రకంగా చెప్పాలంటే గురుడు ఈ సంవత్సరం వీరికి ప్రతిబంధకుడిగా మారాడు. గత సంవత్సరం ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మకరంలో గురుడు యొక్క సంచారం శని కుజులతో కలిసి ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారందరూ కూడా ఒక రకమైనటువంటి మకరంలో కూడి ఉంటున్నారు. తద్వారా వీరికి ఏంటంటే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక్క స్పెక్యులేషన్ అయితే చేయొద్దు. మీరు కనుక షేర్ మార్కెట్లో ఈ సంవత్సరం ఉత్సాహంగా ఉన్నట్లయితే కొంత నష్టపోయే అవకాశం ఉంది, లేదు మీకు ఆశించినంత స్థాయిలో లాభాలు ఉండేటువంటి అవకాశం లేదు. ఆ ఒక్క విషయాన్ని కనుక పక్కన పెట్టి మీరు కనుక ముందుకు వెళితే చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం లభించేటువంటి సంవత్సరం. ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 7. కానీ కొన్ని కార్యక్రమాలు, దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఈ సంవత్సరం కార్యరూపంలోకి మారేటువంటి అవకాశం కలిగించేటువంటి సంవత్సరం శార్వరి నామ సంవత్సరం. ఈ రాశివారికి రాజ్యస్థానంలోంచి భాగ్యస్థానంలోకి రాహు యొక్క సంచారం సెప్టెంబర్లో మార్పులు జరుగుతున్నాయి. రాజ్యస్థానంలో ఉన్న రాహు, రాజ్యంలో రాహు కొంత అనుకూలమైనటువంటి కారకుడు అయినటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత, రాజ్యకారకుడిగా రాహు మారిన కారణం చేత సెప్టెంబర్ వరకు రాహు వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రసాదం చేస్తాడు. అదేవిధంగా మార్చి 29 నుంచి గురుడు కూడా మార్పు జరిగి పంచమ స్థానంలోకి వెళ్ళిన కారణం చేత ఈ కన్యారాశి వారి ఫలితాలు చాలా విశేషంగా అనుకూలంగానే ఉన్నాయి చెప్పి. ముఖ్యంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం వీరికి చాలా వ్యాపారపరమైనటువంటి స్థిరత్వాన్ని కానివ్వండి, వ్యాపార వృద్ధిని కానివ్వండి, వాణిజ్యపరంగా వచ్చేసి విదేశాలతో చేసే వర్తకాన్ని లాభించే విధంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి నూతనమైనటువంటి వ్యాపార సంస్థలను కానివ్వండి, నూతనమైనటువంటి కొత్తదైనటువంటి విశేషాంశాలను ప్రారంభించడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మీ ప్రణాళికలు, ఆలోచనలు ఈ సంవత్సరం కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. అన్నింటా విశేషమైన ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం. చిత్తా నక్షత్రం వారికి ఉత్తరార్ధంలో నూతన ప్రణాళికలు అమలుపరచడం, ఆర్థిక వికాసం కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చిత్తా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంది. మొత్తం సంవత్సరం మొత్తం కూడా ఉత్తర హస్త నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మీకు పుత్ర పౌత్ర సుఖము, దేవతా ఉపాసన వల్ల 10 మందికి ఆదర్శవంశంగాను 10 మందికి ఉపయుక్తంగాను మారేటువంటి స్థితి. ఎందుకంటే కన్యారాశి సహజంగా వ్యాపారపరమైనటువంటి రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు వచ్చేసేసి ఈ సంవత్సరానికి అధిపతి కూడా అయ్యాడు. కన్యారాశి వారి యొక్క ఆలోచనల్లో ఏదైనా చేయనివ్వండి, లాభదాయకంగా ఉండాలి అని చెప్పి ప్రణాళిక చేస్తారు. ఈ పరమైనటువంటి ఆలోచనల్లో ఉన్న వారికి సంవత్సరం కొత్తదైనటువంటి అవకాశాలు, ఇనుమడించినటువంటి ఉత్సాహాన్ని, లాభాన్ని పొందేటువంటి స్థితి, వీరు చేపట్టినటువంటి వ్యాపారాల్లో వీరికి వ్యాపారపరమైనటువంటి స్థిరీకరణంగా నిండి, వ్యాపార విషయంలో వీరు చేపట్టేటువంటి వ్యాపారాలు లాభదాయకంగాను జనాలకు అత్యంత ఆవశ్యకాలుగాను మారేటువంటి అవకాశం ఉంది. కొత్తదైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వీరి నూతన ఉత్తేజంతో ప్రయత్నించేసి ఆ ప్రయత్నాలు విజయవంతమైన ఫలితాలు ఇస్తాయనే చెప్పవచ్చు. గమనించినట్లయితే ఈ సంవత్సరం మీకు గొప్ప ఫలితాలను ప్రసాదించేటువంటి సంవత్సరమే. కానీ కొంతవరకు ఆచితూ చడుగులు వేయండి. ఆర్థికపరమైన విషయాల్లో బ్యాంకుల సహకారం కానివ్వండి, ఇతర వ్యక్తుల సహకారం కానీ అవసరమైన చోట తీసుకోండి. స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మిమ్మల్ని నమ్మి చేసే పెట్టుబడులు, మీరు నమ్మిన సంస్థలు కాదు కానీ మిమ్మల్ని మీరు నమ్మి ముందుగడుగు వేయండి. మీరే 10 మందికి లాభాన్ని పంచగలరు. కాబట్టి మీరు స్పెక్యులేషన్ విషయంలో రాణించదు. మీరు చెట్టేటువంటి ప్రణాళికలకు కొత్తదైనటువంటి మీరు స్పెక్యులేషన్లో ప్రవేశించి మీరు షేర్స్ కానివ్వండి, లేకుంటే మీరు ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించి వ్యాపారం చేయండి. వాళ్ళకు కూడా మీరు లాభాన్ని పంచగలిగిన వాళ్ళు అవుతారు. ఇతరుల లాభం మీద, ఇతరులు చేసే వ్యాపారం మీద మీరు పెట్టుబడులు పెట్టద్దు. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తర్వాత వాగ్వివాదాలు ముగిసి కార్యజయం, న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగేసేసి కార్యక్రమం జయప్రదంగా ముగిసి మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఈ సంవత్సరం మీకు డబ్బుల పరంగాను, అదేవిధంగా నూతన
విషయాలు ఎవరైతే గృహం కానివ్వండి ఇలాంటివి కోరుకుంటున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కొత్తదైనటువంటి కోర్సులు ఎంచుకోండి, మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ఒక రకమైనటువంటి ప్రవాహంలో మీరు కూడా పాలు పంచుకునేది కాకుండా కొత్తదైనటువంటి విద్యా విధానాన్ని కానీ కొత్తదైనటువంటి కోర్సులు కనుక మీరు కనుక ఎన్నుకున్నట్లయితే దాంట్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం. అది కన్యారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఉత్తర నక్షత్రం కానీ హస్త నక్షత్రం కానీ చిత్త ఒకటి రెండు పాదాలు కానీ ఈ రాశి ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి చాలా మంచి అనుకూలతలు ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నటువంటి అనుకూలతలు అధికంగా ఇంకా పొందడం కోసం విష్ణు సంబంధమైన ఆరాధన, అందులోనూ వచ్చేసేసి నారసింహ సంబంధమైన శక్తిని ఆరాధించినట్లయితే మీకు చాలా విశేషమైనటువంటి అనుకూలతలు లభించేటువంటి అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ కానివ్వండి, నారసింహస్వామికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఆరాధన, అది మీరు పానకం సమర్పించడం కానివ్వండి, సహస్రనామార్చన కానివ్వండి, ఇలాంటి అష్టోత్తరం కానివ్వండి, ఇలా జరిపించుకున్నట్లయితే మీకు చాలా అనుకూలతలు పొందేటువంటి అవకాశం కలిగిస్తుంది. తదుపరి ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 5. అలానే జాతి పచ్చం ధరించండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడు జీవిత భాగస్వామితోనూ కుటుంబ సభ్యులతోనూ చాలా అన్యోన్యతను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కుటుంబంలో ఏర్పరుస్తున్నారు. బయట పొందేటువంటి విజయాలు కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల వారందరూ కూడా మీ మీద గౌరవాభిమానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మంచి శుభకార్యాలు కానివ్వండి, కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండేటువంటి వాతావరణం కానీ ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి మీకు ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం, అందుకనే ఖర్చు అధికంగా ఉంది. ఎప్పుడైతే మీరు సొంత ఖర్చులకి మీ యొక్క సంపాదన వాడుకుంటారో అప్పుడు తప్పనిసరిగా వచ్చేసి కొంత ఖర్చు కనపడుతుంది కానీ ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు మానసిక సంతృప్తిని ఇచ్చేటువంటి సంవత్సరం. జాతిపచ్చం ధరించండి, ఆకుపచ్చ వర్ణం మీకు బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు తెల్లని వస్త్రాలు కానివ్వండి, తెల్లని పరమైనటువంటి వస్తువులతో చేసేటువంటి వ్యాపారం కానీ మీకు కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మీకు అన్నింటా కూడా బుధవారం కానీ శనివారం కానీ విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. శని బుధులు ఈ రెండు గ్రహాలు మీకు ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. వారి ద్వారా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కన్యారాశి వారికి నూతన ఆవిష్కరణలు, నూతనపరమైనటువంటి కొత్త ప్రమేయాలు, నూతన స్థలాల్లో ఉండేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు కాబట్టి అంతా కొత్తగా జీవితం ప్రారంభించడానికి అనుకూలమైన సంవత్సరం. కొత్తదైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం మీ జాతకంలో కనిపెడుతుంది కాబట్టి నూతన ఆవిష్కరణల కోసం చేసే ప్రయత్నాలు, మానసిక పరమైనటువంటి ఏకాగ్రత సాధించండి, తప్పనిసరిగా విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఇది కన్యారాశి యొక్క ఫలితాలు శార్వరి నామ సంవత్సరానికి. శుభం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి